ఎలక్ట్రికల్ యూనియన్ విభాగాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తీర్చాలని సూర్యాపేట జిల్లా కోదాడలో ఎలక్ట్రికల్ యూనియన్ మీటింగ్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా నాయకులు యాదగిరిరావు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిని ఉన్న అన్ని పోస్టులను పర్మనెంట్ చేసి విద్యుత్ శాఖ మరియు కార్మికులను ఆదుకోవాలని యాదగిరిరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సిఐటియు తరపున పెద్దగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట నారాయణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముత్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలని బరితెగించి అమలు చేస్తుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలని అమలు చేస్తూ కార్మికులను కొట్టి గద్దలు గీసే విధంగా కార్మికులను గీసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు, కొత్త పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. అందుకే నేను నరేంద్ర మోడీ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగేటువంటి సమ్మెలో కార్మికులు, విద్యుత్తు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా పూర్వీకులు పోరాడి ప్రాణాలు అర్పించి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోడిలో కుదించి ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా కోడి తీసుకురావడం జరిగింది. అందుకని ఈ కోడుల్ని రద్దు చేయాలని ఇవాళ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ దేశ సంపద ప్రజలు కష్టించి కూడబెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఇవాళ ప్రైవేట్ వారికి కాలు చౌకగా అమ్ముతున్నది. ఈ ప్రైవేటీకరణ విధానాలని ఉపసంహరించుకోవాలని, ఈ ప్రైవేటీకరణ విధానాల భాగంగా ఇవాళ విద్యుత్తు సంస్థల్ని కూడా ప్రైవేట్ పాలన చేస్తుంది. క్రాస్ సబ్సిడీల్ని రద్దు చేయడం వల్ల ప్రజల మీద భారాలు పడుతున్నాయి. అదేవిధంగా మీటర్లు పెట్టి వ్యవసాయం చేయాలనేటువంటి విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాడాలి. అదేవిధంగా విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికుల్ని జేఎల్ఎంలుగా కన్వర్ట్ చేయాలని, అదేవిధంగా పీసీరెడ్డిగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానం ద్వారా ప్రైవేటీకరణ విధానాల్ని ఉపసంహరించుకోవాలని, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ కార్మికులను ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.